హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక మంచి మొక్క నాకు గిఫ్ట్గా వచ్చిందండి. అది చాలా ఆనందంగా ఉన్నాను నేనైతే మాత్రం ఆ విషయంలో, అందుకే అది మీతో షేర్ చేసుకుపోతున్నాను. ఎందుకు అది ఏ మొక్క ఏంటి అని అంటారా, ఒక ఫ్రెండ్ అండి తెచ్చి ఇచ్చారు. ఇదిగోండి, మీరు పోల్చగలరేమో చూడండి. మొన్నే మా గార్డెన్ మీట్ అయింది కదా, చక్కగా గార్డెన్ మీట్లో ఇది గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. నాకైతే జన్మ ధన్యమే అనిపించింది. నాకైతే మాత్రం అసలు రోజు అసలు ఈ మొక్కరికి వచ్చేసరికి అదొక రకమైన ఆనందం అనమాట. అంటే ఇష్టం వలనో మరి ఏమో తెలీదు, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే మాత్రం మొక్కరికి వచ్చినట్టు చాలా అపురూపంగా చూసుకుంటూ నేను దీన్ని రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చిన్న కుండీ కదా ఇది, పెద్ద వృక్షం ఇది. ఎందుకు ఇది ఏం మొక్క అండి, ఇది ఎలా తెగ పొగడేస్తున్నారు అనుకుంటున్నారా? బోధి వృక్షం అండి, బోధి చెట్టు. బోధి చెట్టు అంటే మన అందరికీ తెలిసిందే. బోధి వృక్షము అంటే బుద్ధ భగవానుల వారికి జ్ఞానోదయమైన చెట్టు. బోధి చెట్టు కింద అతను ధ్యానం చేయడము, జ్ఞానం సంపాదించడం చాలా, అసలు చెప్పుకుంటే బుద్ధ భగవానులకి ఈ మొక్కకి ఉన్న అనుబంధం చాలా ఎక్కువ అండి. ఈ చెట్టు కింద ఆయన తపస్సు చేసుకోవడము, జ్ఞాన సంపద పొందడము చాలా జరిగింది కదా. అదంతా కూడా మనం జరిగిందంటే మన పుస్తకాల ద్వారాగా, మన గ్రంథాల ద్వారాగా మనం తెలుసుకున్నాము. అటువంటి బుద్ధ భగవానులు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షము. నేనైతే మా ఊర్లో నేను ఎక్కడా చూడలేదండి. నేను బౌద్ధగయ కాశీ వెళ్ళినప్పుడు బౌద్ధగయ వెళ్ళాము. తర్వాత నేను లుంబిని, నేపాల్ వెళ్ళినప్పుడు మొత్తం లుంబిని అంతా చూసామండి. బుద్ధ భగవాను పుట్టిన ప్రదేశము, ఆయన తిరిగాడిన నేల, ఆ ఊర్లు, అతనికి అక్కడ జరుగుతున్న గుళ్ళు అవన్నీ కూడా చాలా చూసానండి. అది మీకు ప్రీవియస్ వీడియోలో వీడియో కూడా చేశాను నేను, అది నేపాల్ వెళ్ళినప్పుడు అదండి. తర్వాత కాశీలో బుద్ధగయ్య ఉంటుంది, కాశీ వెళ్ళే దాలకి ఇది కూడా ఒక ట్రిప్లో పెడతారు, అది కూడాను బౌద్ధగయ్య ఇవన్నీను. అలా నేను వెళ్ళి చూడడమే తప్ప ఆ వృక్షాన్ని నేనైతే మాత్రం ఇక్కడ ఎక్కడ చూడలేదండి. మా ఊర్లోనూ కానీ, ప్రాంతంలో కానీ, ఆంధ్రాలోనూ కానీ. మీకు ఎవరైనా మన ఆంధ్రాలో ఎక్కడైనా ఉన్నట్టయితే మాత్రం ఆ అడ్రస్ చెప్పండి, ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ఉంది నాకైతే మాత్రం. అయితే ఒకసారి నేను ఈ మొక్క మరి మీకు ఎక్కడ దొరికిందండి, ఎక్కడ లేదు, ఎక్కడ నర్సరీలో లేదు, ఎక్కడ లేదు, చాలా ట్రై చేశాను నేను. బౌద్ధ వృక్షం చిన్నదైనా పెట్టుకుంటే చాలా మంచిది అంటే, నేను నేపాల్ నుంచి రుద్రాక్ష మొక్క కూడా తెచ్చి పెట్టుకున్నాను. చాలా సంతోషంగా రోజు వెళ్ళి మొక్కలు తడుముతూ ప్రేమగా చూసుకుంటాను అనమాట. అదొక పాజిటివ్ వైబ్రేషన్, అదొక మెడిసినల్ ప్లాంట్ లాంటిది. ఎందుకంటే రుద్రాక్ష మొక్క అనేది ఒక పవిత్రమైన తులసి లాంటిది అనమాట, తులసి మొక్కలాగా. అది కూడా ఒక పవిత్రమైన వృక్షం కింద పెంచుకుంటున్నాను. ఈ బౌద్ధ మొక్క ఇది బోధి వృక్షాన్ని కూడా నేను అలాగే పెంచాలనుకున్నా, నాకు దొరకలేదండి. అయితే ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? నేను ఒక ఫ్రెండ్ గార్డెన్కి వెళ్ళాను, లక్ష్మి గారు అనేసి విజయనగరం ఆవిడ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు గార్డెన్ వీడియో కూడా చేశాను ఆవిడది. చేస్తున్నప్పుడు నేను ఏదో రావి మొక్క ఏదో పెట్టుకున్నారు, బాగుంది చేసుకున్నారేమో అనుకుని, బాగుందమ్మా రావి మొక్క చక్కగా చేసుకున్నారంటే, అయ్యో అది రావి మొక్క కాదండి, మీరు పోల్చలేనట్టున్నారు, అది బోధి వృక్షం అండి, రావి కాదు అనేసి చెప్పారనమాట. అప్పుడు చాలా ఆనందం వేసింది. నేను కంటితో ఎప్పుడు కూడా మొక్కని వినడము, చదవడము, పుస్తకాల్లో అనుకోవడమే తప్ప నేనైతే ఎప్పుడు చూడలేదండి. అక్కడ చూసారు చాలా ఆనంద పడిపోయాను. అవునా అనేసి చెట్టుకు నమస్కారం చేసి, అమ్మ ఈ చెట్టు దగ్గర మీరు కొంచెం అంటే కొంచెం ఇలా పెద్ద ఇలా గట్టు మీద పెట్టారు, ఇలా వ్యాపించింది మొక్క బాన్సాయి, మీరు కింద చక్క కుర్చీ వేసుకొని కూర్చొని ఒకసారి ధ్యానం చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ మొక్క కోసం నేను చాలా వెతుకుతున్నాను కానీ నాకు దొరకలేదమ్మా, ఏ నర్సరీలో కొన్నారంటే నాకు తెలియదమ్మా, మా అబ్బాయికి నాకు గిఫ్ట్గా ఇచ్చారు, నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు, కనుక్కుంటాను. కానీ ఇక్కడైతే ఎక్కడ లేదు, ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మాత్రం తెప్పించారంటే వాళ్ళ అబ్బాయిని అడిగారు. అంటే మీ ప్రత్యేకంగా నేను నర్సరీ వాళ్ళకి అడిగి దాన్ని చేయించి తీసుకొచ్చుకున్నామండి, అది సేల్స్కి అయితే లేనట్టుంది అన్నారు. అది చాలా బాధ అనిపించింది. సర్లేండి, అది అదృష్టం ఇంకంతే, ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి మొక్కలు దొరుకుతూ ఉంటాయి అనేసి అనుకొని వచ్చేసాను. అయితే ఆవిడ మనసులో పెట్టుకున్నారో ఏమో, దీన్ని నాకు గ్రాఫ్టింగ్ లాగా చేసి మొక్కని కొమ్మ పెట్టి బ్రతికించి ఇంత పెరిగిన దాకా ఉంచి నాకు సడన్గా ఆ రోజు మీటింగ్లోని తీసుకొచ్చి ఇచ్చేసరికి చాలా చాలా ఆనందం వేసిందండి. ఇది మా గార్డెన్లో బోధి వృక్షాన్ని నేను పెంచుకోపోతున్నాను లక్ష్మీ గారి దయ వలన. ఈ వీడియోతో నేను ఆవిడ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోతో నేను లక్ష్మీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను వెతక నర్సరీ లేదు ఈ మొక్క గురించి, మీ ద్వారా నాకు నా దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ బోధి వృక్షాన్ని మీ గిఫ్ట్గా నేను చాలా జాగ్రత్తగా, నేను ఇది ఒక దేవతా సమూహంగా నేను సమానంగా నేను పెంచుకుంటాను. ఇదండి బోధి వృక్షం గురించి. అయితే ఇదేంటంటే చాలామంది బోధి అంటే రావి అది ఇది అనుకుంటారు, కానీ కాదండి, బోధి వేరు రావి వేరు.
బోధి వృక్షం వేరు, రావి వృక్షం వేరు. అది రెండింటికి తేడా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఇప్పుడు చక్కగా నేను రీపాట్ చేసుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా నర్సరీలోని ఎక్కడైనా మీరు బోధి వృక్షం దొరికినట్టయితే మాత్రం చిన్నది బాన్సై చేసుకుని మనం మీ గార్డెన్లోని కానీ మీ ఇంటి ముందు కానీ ఎక్కడైనా పెట్టుకోండి, చాలా చాలా మంచిదండి. అంటే జ్ఞానం వస్తుందా అని అనేసి కామెంట్లు పెట్టకండి. జ్ఞానం అని కాదు, అంటే ఆ జ్ఞానాన్ని పొందారు అంటే అంత మెడిసినల్ వాల్యూస్ దానిలో ఉండే ఉంటాయండి. ఉంటేనే దాని గురించి, ఆ వృక్షం గురించి అంత గొప్పగా మనం చెప్పుకోగలం. కాబట్టి కొన్ని అపురూపమైనవి దేవతా స్వరూపాలు కొన్ని వృక్షాలు ఉన్నాయి. అందుకే వన దేవత అని అన్నారు కూడా. మొక్కలు కూడా దేవతలు కానీ మనం వర్ణించారు కదా మన పెద్దలు, దాన్ని గౌరవిద్దాం. నేనైతే మాత్రం ఈ మొక్కని నేను భగవంతుడు నాకు బుద్ధ భగవానులే నాకు అక్కడికి వెళ్ళి నమస్కారాలు చేసుకోవడం, అదే చెప్పాను కదా నేపాల్లో నా దర్శనాలన్నీ అయ్యాయి, మాకు బౌద్ధగాయలు అయ్యాయి. అది స్వామి దర్శనం వల్ల ఏమి మొక్క నాకైతే మాత్రం నా దగ్గరకు వచ్చింది, నేను చాలా పెంచుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దీన్ని ఇప్పుడు రీపాట్ చేసేసి ఇంకా మిగతా హార్వెస్ట్లు ఉన్నాయి చూద్దాం పదండి. మనకు గార్డెన్లో రోజు హార్వెస్ట్లు కదా, ఏ పండు కాయలో ఏ ఒకటి ఏ రోజు ఏ ఉంటే అవి చక్కగాను మనం కోసుకుందాం పదండి. చూసారు కదండి, ఇదే బోధి వృక్షం. చాలా దగ్గరగా చూపిద్దాం మీకు, పోల్చుకుంటారని దగ్గరగా చూపిస్తున్నాను. ఈ చిన్న కుండీలో క్యూట్గా ఎంత బాగుందండి దేవతా స్వరూపం. ఇది నాకైతే మాత్రం బోధి చెట్టు, నేనైతే ఫస్ట్ టైం లైవ్లో చూడడం. ఏదో యూట్యూబ్లోనో లేకపోతే ఎవరు చెప్పగా ఉండమో ఫొటోస్లోనో చూడడమే తప్ప నేను ఎప్పుడూ కూడా చూడలేదు. అలాగే అది రావి చెట్టు అని కొందరు అనుకుంటారు, కానీ ఇదండి రావి చెట్టు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట, దాని ఆకులు ఇలా సూదిగా ఈ విధంగా ఉంటాయి. ఇది రావి చెట్టు. రావి చెట్టు బోధి చెట్టు వేరు వేరండి, అసలు సంబంధమే లేదు. చూస్తారు కదా ఆ ఆకు కొంచెం థిక్నెస్ వచ్చి షేపు వేరేగా ఉంది. ఇది పూర్తిగా ఇది వేరేగా ఉంది. ఇది రావి చెట్టు, అది బోధి చెట్టు అండి. చాలామంది బోధి అంటే రావి అని అదే ఇది ఒకటేనే ఇలా అనుకుంటారు, కానీ అస్సలు కాదు. ఇప్పుడు దీన్ని మనం రీపాట్ చేసేద్దాం చక్కగాను. పదండి చక్కగా రీపాట్ చేసేద్దాం. నేనైతే ఈ సిమెంట్ కుండీని సెలెక్ట్ చేసుకున్నానండి పెద్దది, ఎందుకంటే ఇది పర్మనెంట్ ప్లాంట్ కదా. ఒక మంచి కుండీని సెలెక్ట్ చేసుకుంటే మరి మాటమాటికి మార్చక్కర్ లేకుండాను. అలాగే చిన్న చిన్న కుండీలు మొక్కలు రీపాట్ చేయడం అంటే మొక్క డిస్టర్బ్ అవ్వకుండా వేరు ఇబ్బంది లేకుండా అసలు దీన్ని ఎలా రీపాట్ చేయాలో చూడండి. నర్సరీ మొక్కలు కూడా మనకి ఈ విధంగా ప్యాకింగ్లు ఈ విధంగా వస్తాయి కదా, చక్కగా ఈ విధంగా చుట్టూ అంచు కొంచెం ఖాళీ చేస్తే మనకు అచ్చులాగా వచ్చేస్తుందండి. అందుకు ఈ విధంగా తీస్తానండి. అందులోనే మేడం గారు దీన్ని కొమ్మ పెట్టి ప్రాపగేట్ చేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా తీయాలి. ఇంకా టైట్ అనిపిస్తే చుట్టూరు ఇలా మట్టి లూజ్ చేస్తే చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదిలిపోయి అలా అచ్చులా వచ్చేసింది. దాన్ని ఈ విధంగా నేను చక్కగా పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం ఇది చాలా మంచి పెద్ద స్ట్రాంగ్ అయిన కుండి అండి. భగవంతుడా ఇంక అసలు ఈ మొక్క నాకు నేను ఉన్నంతకాలం నా గార్డెన్లో అసలు ఈ బోధి వృక్షం ఉండాలి, ఇది కొంచెం పెద్దది పెరగాలి, నేను దీన్ని రోజు నమస్కారం చేసుకోవాలి అని అనేసి అనుకుంటూ ఈ మొక్కని ఈ విధంగా నేను చక్కగా నాటుకున్నానండి. నాటుకొని మనం నాటుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేయాలి కదా, నారు పోసిన వాడు నీరు పోయడం అన్నట్టు అంటారు కదా. అలాగే మన వర్షాకాలం అయినా ఏదైనా కూడా కొంచెం మొక్క నాటేమంటే కొంచెమైనా సరే నీళ్ళు వెయ్యాలండి, ఎంతో కొంత వెయ్యాలి. కొంచెం డ్రైగా ఉంటే కొంచెం ఎక్కువ పోస్తాము, ఎండాకాలమైతే ఎక్కువ పోస్తాము. కొంచెం చల్లగా ఉంది మట్టి తడిగా ఉందంటే కొంచెం పోస్తే సరిపోతుంది అనమాట. కంపల్సరిగా మనం మొక్కను నాటాము అంటే మన చేతితో కొంచెం నీళ్ళు చుక్కలు రెండు వేయాల్సిందే, వేస్తేనే అక్కడికి అది బాగుంటుంది అనమాట. స్టెయిన్ వద్దు కదా మొక్క మనం కదిలినప్పుడు, కొంచెం వాటరింగ్ చేస్తే కొంచెం చల్లబడుతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి. ఇంకా మనం బోధి వృక్షం గురించి తెలుసుకున్నాము, చూసాము, మాట్లాడుకున్నాము, దాన్ని చక్కగా రీపాట్ చేసుకుని సంరక్షణ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం హార్వెస్ట్లు ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కోసుకోవడానికి నల్ల టబ్బులో కొంచెం ఒక చిక్కుడు పాదు ఉందండి, పచ్చిమిర్చి మొక్కలో ఒక చిక్కుడు పాదు పుట్టింది. లాంగ్ బీన్స్, లాంగ్ గ్రీన్ అనమాట, పొడవు చిక్కుళ్ళు, ఒక్క మొక్కే అనమాట. మొన్న పెట్టిన వేరే అవి ఎప్పుడంటే నేను పెట్టింది 3 నెలల ఆఖరిలోనో 4 నెలల్లో పెట్టానండి. ఇది మట్టి ఖాళీగా ఉంది, ఒకటే మొక్క చేతిలో విత్తనం ఉందని పెడితే చక్కగా బ్రతికి పెద్దదయ్యి ఈ విధంగా కాయలు కాసింది, చిక్కుళ్ళు స్టార్ట్ అయ్యాయని చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం పాత మొక్కలన్నీ తీసేసి చక్కగా కొత్తవి మళ్ళీ సాయిల్ మిక్స్లు చేసుకొని కొత్త సీడ్స్ పెట్టుకుంటున్నా కాబట్టి కూరగాయలు తగ్గాయి కదా. ఇప్పుడు ఏమాత్రం కొంచెం వచ్చినా కూడా ఆనందమే. ఇప్పుడు చాలా కొంచెం వచ్చాయి. ఇట్లా ఏ బంగాళదుంప ఏదో చక్క కలుపుకొని మంచిగా కర్రీ చేసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడు ఈ లాంగ్ బీన్స్ మాత్రం ఏ సీజన్లో పెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. ఇది వాతావరణం అనుకూల చూసుకుని, మరీ హీట్లు ఎండలప్పుడైతే మొక్కలు సఫరే సరిగా కాపురావు, కానీ ఇప్పుడు కానీ పెట్టుకుంటే చాలా ఇప్పుడు నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు పెట్టేసుకోవాలండి చక్కగానే లాంగ్ బీన్స్. లాంగ్లు ఇందులో ఇందులోని చక్కగా గ్రీన్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా ఉడత అలా తినేసిందో, ఇది ఉడత గింజలు తినేసి కాయ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఆ కాయ మనం కోసి పక్కన పడేద్దాం, ఎందుకంటే దానికి కూడా మళ్ళీ చెట్టు భారం ఎందుకని అనేసి తీసేద్దాం అనుకుంటున్నాను. దీనిలో రెడ్ కూడా ఉందండి, పెట్టాను. ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. రెడ్ లాంగ్ బీన్ కూడా ఉంది, అవి ఆ సీడ్ కూడా పెట్టాను. ఇవన్నీ చక్కగాను
ఈ లాంగ్ బీన్స్ మాత్రం చాలా హెల్తీగా తొందరగా పెరిగి మనకు మంచి క్రాప్ని ఇస్తాయండి, సీజన్తో పని లేకుండాను. మామూలు సంక్రాంతి ఇక్కడ అయితే ఒక సీజన్తో చల్లబడాలి, వాతావరణం మారాలి, వింటర్ స్టార్ట్ అవ్వాలి, అప్పుడు మనకు వస్తాయి. ఈ లాంగ్ బీన్స్ మాత్రం సూపర్ సూపర్గా వస్తాయండి, మాత్రం చాలా. ఎప్పుడు కూడా మీకు ఈ లాంగ్ బీన్స్ మాత్రం ఇప్పుడు త్వరగా పెట్టేయండి, మనకు నెల రోజు నెల నెల లోపు మన క్రాప్ స్టార్ట్ అయిపోద్ది. అలాగే ఇంక ఇక్కడ ఇక్కడ చక్క ఇది ఈ లైన్లో ఇలా వస్తుంటే మందార పువ్వు కనిపించింది, ఇంకా సరే కోద్దాము అని అనేసి. ఇంత చూసారా ఎంత పెద్ద సైజ్ అండి ఆ మందార పువ్వు. అలాగే ఈ ముందుకు వస్తే ఇంతకుముందు మీకు ఈ బీరకాయని మీకు చూపించాను, ఎందుకు ఉంచాను ఏంటి అనేది. వేసవి బీర, నెక్స్ట్ ఇయర్ వేసవికి నేను విత్తనాల కోసం ఉంచానండి అనేసి. ఇంక ఇది పాడైపోయింది, ఎండిపోయింది, ఇంక ఇంతకన్నా ఇంక ఎక్కువ ఉన్నా కూడా ఇంక పాడైపోద్ది. అందుకు దీన్ని తీసి జాత పెడదామని ఆ బీరకాయ ఒకటి కోసేసాను. అలాగే మనం పెట్టుకున్న విత్తనాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ ఆనపెట్టాను, ఈ సిమెంట్ మళ్ళీ చక్కగా ఆనపెట్టాను, ఎంత బాగా స్మూత్గా భలే ఉంటాయి. బేబీ ప్లాంట్స్ చిన్నపిల్లలు ఎలా ముద్దొస్తారు, మొక్కలు కూడా అలాగే ముద్దొస్తాయండి. కాకపోతే ఇది చూసారు ఫస్ట్ పెట్టగానే రెండు ఆకులు వస్తాయి కదా, అది కొంచెం మనకు మొక్క ఒక 5-6 అంగుళాలు పైకి పెరిగిన తర్వాత ఇంకా ఉంచకూడదండి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ పుట్టి ఇక్కడ బలం లాగేస్తుంటాయి అవి, వాటి వల్ల మొక్కకు ఉపయోగం ఉండదు. కాబట్టి కింద ఇలా ముందాకులు ఇలా కొంచెం ఖాళీ చేసి ఉంచితే మొక్కకి కింద మొదలకి గాలి ఆడుతుంది, మొక్క కూడా కొంచెం బలం తగ్గుతుంది. ఇంకా దీన్ని పందిరిలు కట్టాలి. ఇంకా నేను కొంచెంగా స్టిక్ పెట్టేసి పందిరిలు కట్టడం చూపిస్తాను చక్కగా. ఇంకా మాకు తుఫాన్లు వచ్చినా ఏ వచ్చినా కూడా మా పందిరిలు అస్సలు కదలవండి, ఎంత గాలివాన వచ్చినా నైట్ టైం పర్వాలేదు. ఇక్కడ బీర పెట్టాను, ఈ బీర చూసారు కదా మంచిగా పెరిగి ఇలా అల్లుకుంటుంది, దీనికి అల్లేస్తుంది, అల్లేస్తున్నా ఏం పర్లేదు. కదా కింద చెప్పాను కదా, ఇప్పుడు ఆ రెండు ఆకులు ఉన్నది మనం ఉంచకూడదు, ఆ ఫస్ట్ వచ్చిన ఆకులు కొంచెం మొక్క కొంచెం పెరిగిన తర్వాత ఆ కింద ఆకులు అలా విధంగా తీసేయాలన్నమాట. తీసేస్తేనే మొక్కకి మనకి కొంచెం హెల్దీగా తేలిగ్గా పెరుగుద్ది అనమాట. కాబట్టి మీరు మొక్కలు పెట్టిన వెంటనే దేనికైనా తీయొచ్చండి. ఇలాగ ఇప్పుడు ఆనప చూపించాను, బీర చూపించాను, నెక్స్ట్ బెండకాయ ఆటికి కూడా అలాగే కింద వస్తాయండి. ఇలా ఫస్ట్ ఆకులు ఉంటాయి కదా, వాటిని ఆ విధంగా తీసి పెరుగుతున్న మొక్కకి కొంచెం మనం బలాన్ని పెంచిన వాళ్ళం అవుతాము, భారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకే ఈ విధంగా చేస్తున్నాను నేను. దీనికి పందిరి అయితే కట్టక్కర్లేదండి, చక్కగా దీనికి పక్కన పాత మొక్క ఉంది దాన్ని పట్టుకొని ఎక్కేస్తుంది పైకి. చెప్పాను కదా మీరు ఎప్పుడు పందిరిలు వేసినా కూడా ఒక రా ఇప్పుడు వచ్చేది మనకు రాబోయే తుఫాన్ల కాలం, బీభత్సమైన గాలు కూడా వస్తాయి, మొక్కలు ఇలా నులిపి నులిపి పడేస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పందిరి ఏ విధంగా వేయాలా అనేసి మనం ఆలోచించాలి. అది ఏ విధంగా నేను వేసుకున్నాను అనేది ఇప్పుడు కొంచెం పెరిగిన తర్వాత చూపిస్తాను, మరి చిన్న మొక్కలు కదా, లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు స్ట్రాంగ్గా ఉండే ఉంటాయి మా పందిరులు మాత్రం అండి. పాప నైట్ అయితే పెద్ద గాలివాన వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు అయ్యో ఆవిడకి పాపం గాలివాన వచ్చే మొక్కలు ఏమయ్యాయో అని, కానీ మాకు అసలు ఏమీ కాదండి. ఓకే అండి, ఇంకా దీన్ని చామాకు తెలుస్తుంది కదా, మన వీడియోలో చూశారు కదా ఆ రోజు ఏంటంటే నాకు చామాకు ఇది పప్పులో వేద్దాం అనేసి అనుకున్నాను. అలా పప్పు చేయడం లేదు, కూర చేద్దామని తూటి కూర కోసుకున్నాను. ఇది దీని గురించి నేను వివరించి కూర ఇలాగే ఉంచేశాను నేను, అది ఇప్పుడు కోస్తున్నాను. ఈరోజు మాది చక్కగా పప్పు చామాకు మంచిగా రెసిపీ చేసుకుందామని ఈ ఆకులు హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు అసలు ఒక్కసారి కానీ చామాకు తిన్నారంటే కర్రీ తిన్నా, పప్పులో తిన్నా, దేనిలో తిన్నా కూడా అస్సలు వదలలేరండి. చాలా చాలా టేస్టీ, వెరీ టేస్టీ అండి. హెల్దీ ఫుడ్ మనకి టేస్టీగా ఉంటే ఇంక తినేస్తాం కదా, ఇంకా దానితో ఇంకా హెల్త్ కూడా తోడైతే ఇంక మరీ అమోఘం అనమాట. ఒకసారికి ఇన్ని ఆకులు వచ్చాయి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, అవి బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం కోస్తూ బట్టి ఇంక వస్తూనే ఉంటాయండి. అలా అయితే దుంపలు ఉన్నాయి కదండి, కొయ్యొచ్చా కొయ్యకూడదా అంటారు కదండి, చక్కగా కోసుకోవచ్చు. ఎందుకంటే మనంత ఎంత మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూరను మనం వదలకూడదు కదా, అందుకు నేను ఆకులు మాత్రం చక్కగా వినియోగించుకుంటున్నాను. మీరు కూడా వినియోగించుకోండి. ఇదే ఈ వీడియో ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. దీని 2 డేస్ ముందు వీడియోలో నేను చక్కగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మంచి వీడియో చేశాను, ఇది ఎలా నాటుకోవాలో చెప్పాను. ఇవన్నీ కూడా వీడియో ఉంది మీ దగ్గర, వీడియో ఉంటుంది, ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి ఒక్కసారి చూడండి. లేత తమలాకుల ఇది తామరాకుల్లాగా ఉంది కదా, ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగాను. అలాగే ఇక్కడ కూడా ఈ మళ్ళీ కూడా ఇక్కడ పెట్టాను చూడండి, ఇది వేరే ఆనబ, ఇది లాంగ్ ఆనబ పొట్టి ఆనబ అలా ఉంటాయి కదా, అలా 2 రకాలు పెట్టాను. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, పక్కన చూడండి. ఇంకా ఈ పెట్టకుండానే సీడ్స్ పడిపోయి వచ్చేస్తాయండి సాయిల్ మిక్స్లోని, బచ్చలి తెల్ల బచ్చలి ఎర్ర బచ్చలి విపరీతంగా ఆకుకూర పుట్టేసింది. అయితే నాకైతే మాత్రం ఈ ఆనపకు కూడా కింద ఉన్న 2 ఆకులు తీసేస్తున్నాను, మిగతా పెరిగిన తర్వాత చూద్దాము. పెరుగుతూ పైకి వెళ్తూ ఉంటే మనం అలా కొంచెం ఆకులు కట్ చేస్తూ ఉంటే చెట్టు కొంచెం భారం తగ్గి హెల్దీగా ముందుకెళ్తుంది అనమాట. ఇలా మనం పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇది గుర్తుపట్టారా, చక్రవర్తి ఆకుకూర పుట్టింది అది, అది దాని గురించి పెరిగి పెద్ద అయితే కొంచెం ఒక వీడియో చేస్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది చూసారు కదా, ఇది గోల్డెన్ గూస్బెర్రీ. ఎక్కడ విపరీతంగా నాకు కలుపు మొక్కలాగా పెరిగిపోతుందండి. ఏదో ఒకటో రెండు ఉంచుకోలేగలం కానీ ఎక్కువ ఉంచుకోలేం కదా, అందుకు తీసేస్తున్నాను. ఇవన్నీ తీస్తేనే అక్కడ ఉన్న మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. అసలు ఎప్పుడైనా సరే మీరు పోషకాలు ఎప్పుడు ఇచ్చినా, లేటుగా ఇచ్చినా, ముందు ఇచ్చినా, ముందు కలుపు మొక్కలు లేకుండా, గడ్డి మొక్కలు లేకుండా మా అక్కడ కంపల్సరిగా చూసుకోవాలండి. అప్పుడే ఆ సాయిల్లో కొంచెం బలం మొక్కకు మాత్రమే వెళ్తుంది, లేదంటే గడ్డి మొక్కలు కూడా వెళ్ళిపోద్ది. దీన్ని కూడా ఇక్కడ తీగలు కట్టాలి, పైకి ఎక్కించాలి. అలాగే ఇంకిక్కడ ఏంటంటే, ఇదంతా కూడా నేను ముందు వీడియోలో చూశారు కదా, కర్బూజా తోటలాగా వేసుకున్నాను. కర్బూజా పెట్టాము, మంచిగా 5 కాయలు వచ్చాయి. 5 కాయలకి చక్కగా 3 కాయలు 3 రోజులు కోసాను. ఈరోజు ఇంకా 2 కాయలు ఉన్నాయండి, ఆ 2 కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకెంతవరకు వచ్చినా ఈ పాదలు ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదండి, తీసేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టేసుకోవాలి వెంటనే. అదే విధంగా ఏంటనేది మళ్ళీ మీకు చెప్తాను నేను. ఈరోజు అయితే మాత్రం ఇప్పుడు కర్బూజా హార్వెస్ట్, కర్బూజా కోసుకోవడం అనమాట. 5 కాయలు రావడం అంటే చాలా గ్రేట్ అండి. 2 కాయలు వచ్చి మొక్క చచ్చిపోతూ ఉంటుంది. ఈసారి మాత్రం 2 మొక్కలు 5 కాయలు వచ్చాయి, మొక్క శుభ్రంగా పాడైపోయింది. అందుకు నేను ఇప్పుడు దీన్ని కోసేస్తున్నాను. చక్కగా మనం కోసుకొని డైలీ నాకు 3 రోజుల నుంచి స్నాక్ ఇదే అవుతుందండి ఇంట్లోని. ఈవినింగ్ స్నాక్ కర్బూజానే. మా 3 పెద్ద పళ్ళు కోసాము, ఇది ఒకటి ఉంది, లాస్ట్కి వచ్చేసింది. చక్కగా హార్వెస్ట్ చేసేసి పాత తీసేసి ఆ స్థలంలో మరో మంచి మొక్కను మనం పెంచుకుందాం. ఎంత బాగుంది కదా. మనం ఎప్పుడు మార్కెట్లో బల్లమే చూసే పళ్ళ మొక్క పళ్ళు ఈరోజు మన గార్డెన్లో కోసుకోవడం అంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా. నా ఆనందాన్ని ఏమని చెప్పను మీతో, రోజు కూడా నాకు డైలీ ఆనందమే, డైలీ పండగే. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే లైక్లే నాకు బూస్టింగ్ అండి. మీ సపోర్ట్ మీద నేను ఈ ఛానల్ ఇదంతా కూడా చక్కగా నడిపించగలుగుతున్నాను మీ ఆదరాభిమానాలతో. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తున్నానండి. తీసేస్తే చుట్టూరు బెండ మొక్కలు పెడదామని నా ప్లాను. మధ్యలో మునగ మొక్క ఉంది కదా, చిన్న టబ్బులో 100 రూపాయల టబ్బులో ఉన్న 100 రూపీస్ బ్లాక్ టబ్బులో ఉన్న మునగ మొక్కను అడుగు కట్ చేసి ఇందులో పెట్టాను. మిగతా ప్లేస్ని చక్కగా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సింటెక్స్ ట్యాంక్ కదండి, అందుకు ఎక్కువగా నాకు యూజ్ అయింది. ఈ విధంగా అల్లుకుపోయిందండి, ఇదంతా అల్లుకుపోయిందని తీసేస్తున్నాను. తీసేసి దీనికి మనకి ఇంకేం తీసేస్తే అది చక్కగా ఎండ కొంచెం పక్కన పడేస్తే ఎండిపోతుంది, అప్పుడు డ్రమ్లో వేసేస్తాను. ఏ డ్రమ్లో? కంపోస్ట్ డ్రమ్లోని, కంపోస్ట్ డ్రమ్లో వేసేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసి మనం బెండ మొక్కలు వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రం చూడండి, ఇక్కడ నెమటోడిస్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంత చేస్తున్నానో నండి నెమటోడిస్ కోసం, మొన్న కూడా చూపించాను కదా నెమటోడిస్ కోసం నేను చేస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖన భవంతు బాయ్ అండి.